Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Konaseema allarlaku Jagan Davos tour ku link Vijaya Sai Reddy sanchalanam. ఏపీలోని కోనసీమ జిల్లాలో తాజాగా చెలరేగిన హింసలో ఓ మంత్రి మరో ఎమ్మెల్యేకు చెందిన మూడు ఇళ్లు, కార్లు, ఫర్నిచర్, ఇతర ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీని వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 7 కేసులు నమోదు చేసి కారకుల్ని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి చెందిన ఎంపీ కోనసీమ అల్లర్లకు జగన్ దావోస్ టూర్కు లింక్ పెడుతూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గోదావరి డెల్టా ప్రాంతమైన కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో చోటు చేసుకున్న హింస రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దీనిపై పోలీసుల దర్యాప్తు పూర్తి కాకముందే రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ హింస వెనుక ఎవరున్నారనే దానిపై ఎవరూ సరైన కారణాలు చెప్పలేని పరిస్థితి. ఎవరి వద్ద నిర్దిష్టమైన ఆధారాలు కూడా లేవు. దీంతో ఎవరికి వారు తమదైన విశ్లేషణలు చేసేస్తున్నారు. పోలీసుల విచారణ పూర్తయితే కానీ అసలు కారణాలు బయటకు వచ్చేలా కనిపించడం లేదు. కోనసీమలో చోటు చేసుకున్న అల్లర్లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ ట్వీట్స్ చేశారు. ఇందులో ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీతో పాటు ఇతర పార్టీల్లో సైతం చర్చనీయాంశమవుతున్నాయి. ఎప్పుడూ చంద్రబాబును టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెట్టే సాయిరెడ్డి ఈసారి కూడా చంద్రబాబును లింక్ చేస్తూనే జగన్ దావోస్ టూర్ను కూడా ఇందులో కలుపుతూ చేసిన ట్వీట్లపై కలకలం రేగుతోంది. అయితే దీనిపై వైసీపీ నేతలెవరూ స్పందించడం లేదు. ప్రస్తుతం సీఎం జగన్ దావోస్లో పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన పెట్టుబడుల ఆకర్షణలో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో చోటు చేసుకున్న కోనసీమ అల్లర్లపై సాయిరెడ్డి తన ట్వీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకే కోనసీమలో అల్లర్లు చేశారని సాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దావోస్ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దని, చంద్రబాబు గ్యాంగ్ కోనసీమలో విధ్వంసకాండకు పాల్పడిందని సాయిరెడ్డి ఆరోపించారు. శాంతి భద్రతల పరిస్థితి బాగోలేదనే కళంకం తెచ్చేందుకే ఈ దారుణానికి ఒడిగట్టారని విమర్శించారు. మహనీయుడు అంబేద్కర్ను అవమానిస్తే జాతి క్షమించదని, రాజకీయంగా పుట్టగదులు లేకుండా పోతారని శాపనార్థాలు పెట్టారు. మంటలు రాజేసి ప్రజాభిమానం పొందాలని చూడడం వృధా ప్రయాస బాబు అంటూ మరో ట్వీట్లో విజయసాయిరెడ్డి చురకలంటించారు. నిప్పుతో చెలగాటమాడడం అసలు మంచిది కాదని సలహా ఇచ్చారు. ఇలాంటి కుట్రలకు పాల్పడిన వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోయారని సాయిరెడ్డి గుర్తు చేశారు. దేవుళ్ల విధ్వంసం నుంచి నీ అరాచకాలను జనం మర్చిపోలేదని చంద్రబాబును విమర్శించారు. రెచ్చగొట్టి సాధించిందేమీ ఉండదు, కేసుల్లో ఇరికించడం తప్ప అంటూ సాయిరెడ్డి తన ట్వీట్ ముగించారు.